తనకు గొలుగు పెక్కు తప్పులునుండగా ఒగునేరమించు నొరులగాల్చి చక్కిలంబుజూచి జంతిక నగినట్లు విశ్వదాభిరామ వినురవేమా. వేమన మహాకవి చెప్పినటువంటి పద్యాలలో 61వ పద్యం ఇది. లోకంలో తప్పు చేయని వాడు ఎవడు లేడు, నగశ్చిన్ నాపరాధ్యతి అని శ్రీమద్ రామాయణంలో సీతాదేవి చెబుతుంది. కనుక లోకంలో తప్పు చేస్తూనే ఉంటారు. చిత్రం ఏమిటంటే ఈ తప్పు చేసేవాడే ఎదుటివాడి తప్పును వేలెత్తి చూపిస్తుంటాడు. ఒక కవి ఒక సినిమాలో అంటాడు, ఒక్క వేలెత్తి ఒరులను వెక్కిరింప వెక్కిరించును నిన్ను 3 వేళ్ళు అని. ఇలా చూపిస్తాడు వీడు తప్పు చేశాడని, రే నీ తప్పు సంగతి ఏమిట్రా అని 3 వేళ్ళు ప్రశ్న వేస్తేయటమని. అలాగనే ఇతరులు తప్పు చేస్తూ ఉంటే వాళ్ళ తప్పుల్ని ఎంచుతూ ఉంటాడు. ఇది ఎట్లా ఉంటుందంటే చక్కిలంబు చూచి జంతిక నగినట్లు. చక్కిరాలు జంతికలు ఇవి కాస్త వంట వాళ్ళకి బాగా తెలుస్తాయి, మామూలు అందరికీ తెలియదు. ఇంట్లో ఉన్న గృహిణికి అయితే బాగా తెలుస్తుంది. చక్కెరం అంటే చుట్టూరా ఒక చుట్టలాగా ఒకే వరుసలో వస్తాయి, వాటిని చక్కిరాలు అంటారు. జంతికలు అట్లా కాదు, 3, 4, 5, 6 ఉన్నటువంటి ఆ కోణాల్లో నుంచి ఇట్లా ఊరికే నొక్కుంటూ తీసుకెళ్తారు. నొక్కుంటూ తీసుకెళ్ళినప్పుడు ఒకదాని మీద ఇంకొకటి ఒకదాని మీద ఇంకొకటి మెలికలు జరుగుతూ ఉంటుంది. చక్కెరము చుట్టుకొలత ఒక్కటే వంకరగా కలిగినటువంటిది, కానీ జంతికకి ఎన్ని వంకరలో చెప్పడానికి వీల్లేదు. కనుక జంతిక చక్కిలాన్ని చూసి నవ్వినట్లుగా తప్పు చేసేటువంటి వాళ్ళు ఇతరుల తప్పులను ఎంచి చూపిస్తారయ్యా, ఇంతకంటే చిత్రమైనటువంటి విషయం ఏమున్నదా, ఏమైనా ఉన్నదా అంటున్నారు వేమన మహాకవి. తనకు గొలుగు పెక్కు తప్పులు నుండగా ఒగునీరమించు నొరులగాల్చి చక్కిలంబుజూచి జంతి గనగినట్లు విశ్వదాభిరామ వినురవీమా.